ఓం నమో వెంకటేశాయ. సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువై ఉన్న క్షేత్రం తిరుచానూరు పద్మ సరోవరంలో బంగారు పద్మంలో ఆవిర్భవించింది కావున పద్మావతీదేవిగా పూజలందుకుంటోంది. ఏడాది పొడవునా ఈ తల్లికి ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో జ్యేష్ఠమాసంలో తెప్పోత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. చివరి రోజైన 5వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై పద్మ సరోవరంలో విహరించనున్నారు. చల్లని సాయం సంధ్యావేళలో శ్రీహరి పట్టపురానికి జరిగే తెప్పోత్సవాన్ని వీక్షిద్దాం రండి. వందే లక్ష్మీం పరశివమయీం సర్వభూతాంతరస్థాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం ఆద్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంకసంస్థాం. దివ్యమంగళ స్వరూపంతో తెప్పోత్సవాలలో పలుకు తేనెల తల్లి పద్మావతి అమ్మవారు విహరిస్తూ ఉన్నారు. పద్మావతీదేవి వార్షిక తెప్పోత్సవాలు అని అంటే భక్తకోటి యొక్క హృదయములన్నీ పూర్ణ కలశములైపోతాయి. ఎలా అయితే దేవళం పైన దివ్యమైనటువంటి బంగారు కాంతులతో పూర్ణ కలశాలు విరాజిల్లుతాయో, పరిపూర్ణ స్వరూపిణి అయినటువంటి పద్మావతి తాయారుని దర్శించగానే భక్తకోటి అక్షయానంద సంధాయకంతో వెలసిల్లుతూ ఉంటుంది. సంసార సాగర సముత్తరణైక చేతు అయినటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి యొక్క ఇల్లాలు, అంతర్యామిగా సర్వప్రాణుల్లో ప్రకాశించేటువంటి సిరుల తల్లి, సర్వలోకాల్లో దివ్య తేజోరూపంతో భాషిస్తూ ఉండేటువంటి అమ్మవారు, తులలేని ప్రతిలేని బంగారు వస్త్రాలను ధరించి ఆ పట్టు వస్త్రాలపైన సువర్ణమయమైనటువంటి ఆ దివ్యమైనటువంటి రజనతో అలంకృత అయి అనేక ఆభరణాలను అలంకరించుకున్నటువంటి అమ్మ సరసన భక్తులందరి పక్షాన కూడా ఆసీన భంగిములో ఉన్నటువంటి తల్లిని ఆశ్రయించినటువంటి అర్చక స్వాములు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ గారు, తిరునీరాజనాలు అందుకుంటూ అమ్మవారు ఓంకారాదిగా ఉన్న బీజాక్షరాల్లో పరిపూర్ణంగా నిక్షిప్తమై వెలుగొందుతూ ఉండేటువంటి దివ్య వైభవం ఆమె అని తెలియజేయబడుతూ ఉన్నది. ఈనాడు అర్చక స్వాములు చక్కగా అమ్మవారికి వింజామరలు వీస్తూ ఉన్నారు. ఈ యొక్క దివ్యమైనటువంటి జ్యేష్ఠమాసంలో పున్నమ నాడు అమ్మవారికి పరిపూర్ణమై ఈ యొక్క తెప్పోత్సవాలు అలరారుతూ ఉన్నాయి. తిప్పలను భక్తులకు తొలగించే అమ్మవారి తెప్పోత్సవాలు అంటే భక్తులకు అమేయమైనటువంటి భాగస్వామ్య స్వీకరణార్హత ఉన్నది. ఎందుకు అనంటే అమ్మ ఉత్సవానికి అడిగి రావాల్సినటువంటి అవసరమే లేదు. నిండుగా ఉన్న బంగారు కలశాన్ని స్వర్ణ పద్మాలను చేతుల్లో ధరించి ఉంటుంది అమ్మవారు. పైగా మహావిష్ణువు యొక్క ఎడమ భాగంలో ఆసీనురాలై ఉండేటువంటి ఆ తల్లిని దర్శిస్తారు. అలాగే కుడి భాగంలో ఉండేటువంటి పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మను దర్శిస్తూ ఉంటారు. అంటే అమ్మ ఇరువైపులా నిలిచి ఉండేటువంటి కల్పవల్లి. తల్లి సన్నిధిలో వేదనాదం వినడం అని అంటే జన్మాంతర సుకృతం. దారిద్ర్య దుఃఖౌఘతమోపహంత్రి త్వత్పాద పద్మం మై సన్నిధత్స్వ దీనార్తి విచ్ఛేదన హేతుభూతై కృపాకటాక్షై అభిషించ మాం శ్రీ. అదుగో తల్లులందరూ కూడా అక్కడి నుంచే కర్పూర నీరాజనాలు ఎత్తుతున్నారు. లోకంలో ఉండేటువంటి దారిద్ర్య దుఃఖాన్ని పోగొడతావమ్మా, పాపాంధకారాలను పారద్రోలేటువంటి కల్పవల్లివి, నీ దివ్య పాదపద్మ సన్నిధిని మాకు కృపచేయమ్మా. దీనులైన వారిని ఆర్తుల బాధలను అన్నిటినీ కూడా విచ్ఛేదనం చేయడానికే నీవు ఈ క్షేత్రంలో అవతరించావని చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు అమ్మ పాదపద్మాలకు.
అఖిల లోక జనని మనందరికీ తల్లి అయినటువంటి ఆ అమ్మ ఈనాడు ఈ పద్మ సరోవరం, ఇది రాశీభూతమైనటువంటి శ్రీనివాసుని యొక్క తపస్సుకు సాకారం. ఎందుకంటే ఆయన కుంతాయుధంతో ఇక్కడ చెరువు తవ్వి ఆ స్థలంలోకి ఆకాశగంగా జలాన్ని నింపి ఆ జలాల్లోకి కమలాలను తెచ్చి పెడితే కాంచన కమలంలో అమ్మవారు శ్రీనివాసస్వామి 12 ఏళ్ల తపస్సు పూర్తయ్యాక 13వ సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఆ పంచమి తిథి నాడు శుక్రవారం నాడు అవతరించి స్వామివారి మెడలో కల్హారమాలను వేశారు. క్లుప్తారంభా కనక కలసై అభిషించన్ గజేంద్రాహ, దిగ్గజములన్నీ కూడా చక్కగా ఆ సమయంలో అమ్మవారిని అభిషేకించాయి. అలాంటి మిక్కిలి దయతో ఉండేటువంటి అమ్మ చూపులతో కరుణామృతాన్ని ఈ తెప్పోత్సవాల్లో భక్తకోటి పైన కురిపిస్తూ ఉన్నది. అమ్మ ప్రసీద కరుణా సుదయా ఆర్ద్రదృష్ట్యా మాంతత్కృపా ద్రవిణగేహమిం కురుష్వ ఆలోకయ ప్రణత హృద్గత శోకహంత్రి త్వత్పాదయుగళం ప్రణమామ్యహం శ్రీహి. అమ్మా, ఆ దయతో నిండినటువంటి నీ చూపులలో అమృతాన్ని లవలేశమైన మా పైన ప్రసరింపజేయి. నిన్ను ఆశ్రయించినటువంటి వారికి, విశేషించి శరణు వేడినటువంటి వారి హృదయగత శోకాలను దుఃఖాలను అత్యంత సులువుగా పోగొట్టేటువంటి నీ పాదపద్మాలకు మేము ప్రణామం చేస్తూ ఉన్నాము. నీవు నా యందు నిండుగా ఉండు అని చెప్పి ఆ వేదభారతిని చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. వేదవాంగ్మయాన్ని విందాం, మనస్సును ప్రసన్నం చేసుకుందాం. జజానస్తవై పురా పార్యాదింద్రమన్హసోయత్ర పీపరద్యథా నో నావేవయాంతముభయే హవంతే ప్రసంరాజం ప్రథమమద్భరాణామగుంహోముచం వృషభై యజ్ఞియానాం అపాన్న పాదమశ్వినాహయంతమస్మిన్నర ఇంద్రియం ధత్తమోజః విన ఇంద్ర మృధో జహి నీచాయచ్ఛభృతన్యతః అధస్పదంతమీంగ్రధియో అస్మాగుం అభిదాసతి ఇంద్రక్షత్రమభివామమోజో జాయథా వృషభజరుషణీనాం అపానుదో జనమమిత్రయంతమురుందేవేభ్యో అగృణోరులోకం మృగో న భీమః కుచరో గిరిష్ఠాః పరావత ఆజగామాపరస్యాః శృకగుం సగుంషాయ పవిమింద్ర దిగ్మం విశత్రూన్ తాఢి విమృధోనుదస్వ విశత్రూను విమృధోనుద వివృత్రస్య హనూరుజ విమన్యుమింద్రభామితో మిత్రస్యాభిదాసతః త్రాతారమింద్రమవితారమింద్రగుంహవే హవే సుహవగుం శూరమింద్రం హువేను శక్రం పురుహూతమింద్రజ్ఞస్వస్తినో మఘవాధాత్వింద్రః మాతే అస్యాగుం సహసావన్ పరిష్టావఘాయ భూమ హరివః పరాదై త్రాయస్వనో వృకేభిర్వరుథైస్తవ ప్రియాసూరిషు శ్యామ అనవస్తే రథమశ్వాయత క్షన్వష్టావజ్రం పురుహూతద్యుమంతం బ్రహ్మాణ ఇంద్రం మహయంతో అర్కైరవర్ధయన్నహ ఏహంతవాఉ వృష్ణేయత్తే వృషణో అర్కమర్చానింద్రగ్రావాణో అదితిస్ సజోషాః అనశ్వాసోర్యే పవయో రథా ఇంద్రేషితా అభ్యవర్తన్ తదస్యూన్ సింహే వ్యాఘ్ర ఉతయా పృదాకౌ త్విషిరగ్నౌ బ్రాహ్మణే సూర్యేయా ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సాన ఆగన్వర్చసా సంవిదానా యా రాజన్యే దుందుభావాయతాయాం అశ్వస్య క్రంద్యే పురుషస్య మాయౌ ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సాన ఆగన్వర్చసా సంవిదానా
యా హస్తిని ద్వీపిని యా హిరణ్యే త్రిశిరశ్వేషు పురుషేషు గోషు ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సా న ఆగను వర్చసా సంవిధాన రథే అక్షేషు వృషభస్య వాజే వాతే పర్జన్యే వరుణస్య శుష్మే ఇంద్రయ్యా దేవీ సుభగా జజాన సా న ఆగను వర్చసా సంవిధాన రాడసి విరాడసి సమ్రాడసి స్వరాడసి ఇంద్రాయ త్వా తేజస్వతే తేజస్వంతగ్నుశ్రీణామి ఇంద్రాయ త్వౌజస్వత ఓజస్వంతగ్నుశ్రీణామి ఇంద్రాయ త్వా పయస్వతే పయస్వంతగ్నుశ్రీణామి ఇంద్రాయ త్వాయుష్మత ఆయుష్మంతగ్నుశ్రీణామి తేజోసి తత్తే ప్రయచ్ఛామి తేజస్వదస్తు మే ముఖం తేజస్వచ్ఛిరో అస్తు మే తేజస్వాన్ విశ్వతః ప్రత్యం తేజసా సంపి వృద్ధిమా ఓజోసి తత్తే ప్రయచ్ఛామి ఓజస్వదస్తు మే ముఖం ఓజస్వచ్ఛిరో అస్తు మే ఓజస్వాన్ విశ్వతః ప్రత్యం ఓజసా సంపి వృద్ధిమా పయోసి తత్తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్ఛిరో అస్తు మే పయస్వాన్ విశ్వతః ప్రత్యం పయసా సంపి వృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్ఛామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్ఛిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వతః ప్రత్యం ఆయుషా సంపి వృద్ధిమా ఇమమగ్న ఆయుషే వర్చసే కృధి ప్రియగుం రేతో వరుణ సోమరాజన్ మాతే వాస్మా అదితే శర్మ యచ్ఛ విశ్వే దేవా జరదష్టిర్యథా సత్ ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగం రుచా అభిషించామి వర్చసా సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః అపాయ్యో ద్రవణే రసః తమహమస్మా ఆముష్యాయణాయ తేజసే బ్రహ్మవర్చసాయ గృహ్ణామి అపాయ్య ఊర్మౌరసః తమహమస్మాముష్యాయణాయ ఓజసే వీర్యాయ గృహ్ణామి అపాయ్యో మధ్యతో రసః తమహమస్మాముష్యాయణాయ పుష్ట్యై ప్రజననాయ గృహ్ణామి అపాయ్యో యజ్ఞియో రసః తమహమస్మాముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శ్రీవేంకటేశ మహిషీ శ్రితకల్పవల్లీ పద్మావతీ విజయతామిహ పద్మహస్తా శ్రీవేంకటాక్షధరణీ భృదుపత్యకాయాం యా శ్రీశుకస్య నగరే కమలాకరే భూత్ భగవతి జయ జయ పద్మావతి హే భాగవత నికర బహుతర భయకర బహుళోద్యమయమ సద్మాయతి హే భవిజన భయనాశి భాగ్య పయోరాశి వేలాదిగలోల విపులతరోల్లోల వీచిలీలావహే పద్మజ భవ యువతి ప్రముఖామర యువతి పరిచారక యువతి వితతి సరతి సతత విరచిత పరిచరణ చరణాంభోరుహే
అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయికే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికే శ్రీ వెంకట నాయికే శ్రీమతి పద్మావతి జయా విజయీ భవ. జయ 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 జగదీశ్వర కమలాపతి కరుణారస వరుణాలయ వేలే చరణాంబుజ శరణాగత కరుణారస వరుణాలయ మురబాధన కర బోధన సఫలీకృత శరణాగత జనతాగమ వేలే కించిదుదంచిత సుస్మిత భంజిత చంద్రకళా మద సూచిత సంపద విమల విలోచన జిత కమలాసన సకృతవలోకన సజ్జన దుర్జన భేద విలోపన లీలాలోలే శోభనశీలే శుభగుణమాలే సుందర భాలే కుటిల నిరంతర కుంతలమాలే మణివర విరచిత మంజులమాలే పద్మసురభిగంధమార్దవ మకరంద ఫలితాకృతి బంధ పద్మినీ బాలే అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయికే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికే శ్రీ వెంకట నాయికే శ్రీమతి పద్మావతి జయా విజయీ భవా. ఖర్వీ భవదతి గర్వీ గురుగురు మేర్వీ శగిలి ముఖోర్వీ ధర కుల దర్వీ గరదయితోర్వీ ధర శిఖరోర్వీ ఫణిపతి గుర్వీశ్వర కృత రామానుజముని నామాంకిత బహుభూమాశ్రయ సురధామాలయ వరనందన వన సుందర తరానంద మందిర అనంత గురువనానంద కేలియుత నిభృత తర విహృత తర లీలాచోర రాజకుమార నిజపతి స్వైరసహ విహార రసమయ నిభృతోషిత ఫణిపతి గురు భక్తి పాశవ సంవద నిగృహీత రామ చంపక నిబద్ధే భక్త జనావన బద్ధ శ్రద్ధే భజన విముఖ భవి జన భగవదుపసదన సమయ నిరీక్షణ సంతత సన్నద్ధే భాగధేయ గురు భవ్య శేష గురు బాహుమూల ధృత బాలికా భూతే శ్రీ వెంకటనాథ వర పరిగృహీతే శ్రీ వెంకటనాథ తాత భూత శ్రీశైల పూర్ణ గురు గృహస్నుషా భూతే అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయికే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికే శ్రీ వెంకటనాయకే శ్రీమతి పద్మావతి జయా విజయీ భవ. వైరాజపత్నీర్హావ్ విశ్వరూపావ్ అస్మాధ్వంహావ్ తే మన్నత ప్రథమన్నామగో నాం త్రిసప్త పరమన్నామజా శా గా
తెప్పోత్సవాలలో పాల్గొన్న భక్తులకు తిప్పలు తప్పుతాయని భక్తుల విశ్వాసం. అత్యంత వైభవంగా 5 రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలను వీక్షించాం కదా. శ్రీ పద్మావతి అమ్మవారి కృపాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.